ఈరోజు మనము వివిధ రకాల పటాలను అర్థం చేసుకుందాము. ఈ పటాలు ఎందుకు ఉపయోగపడతాయి, అంటే ఈ పటాల ద్వారా మనం ఏం తెలుసుకోగలుగుతాము అంటే, కొన్ని పటాలు ఆయా ప్రదేశాలు ఎంత ఎత్తో ఎంత లోతో తెలుసుకోవడానికి, కొన్ని ప్రాంతాల్లో వర్షం, వేడి, చలి ఎలా ఉన్నాయో తెలుసుకోవడానికి సహాయపడతాయి. ఆయా ప్రాంతాల్లో పండే పంటలను, పెరిగే వివిధ రకాల అడవులను ఇంకొన్ని రకాల పటాలు తెలుపుతాయి. ఏదైనా భౌతికపరమైన వాటిని పటంపై చూపడానికి గుర్తులను ఉపయోగిస్తాం. ఒకవేళ భారతదేశ పటంలో ఢిల్లీని చూపడానికి చుక్క గుర్తుతో చూపించి ఢిల్లీ అని రాస్తాం. మంజీరా నదిని చూపడానికే దాని ప్రవాహ మార్గంలో రేఖను గీస్తాము. రైలు మార్గాన్ని చూపడానికి ట్రాక్ను, అంటే ట్రాక్ గుర్తును గీస్తాము. అలాగే తెలంగాణ పటంలో మెదక్ లేదా హైదరాబాద్ జిల్లాలను చూపాలంటే సరిహద్దును గీసి వేరువేరు రంగులతో దాన్ని, డిజైన్లతో కానీ చూపడం అనేది జరుగుతుంది. భౌతిక పటాలు, ఈ పటాలు రకరకాల భూస్వరూపాలను తెలుపుతాయి. భూస్వరూపాలు అనే దాంట్లో మనకి పీఠభూములు, మైదానాలు, పర్వతాలు వస్తాయి. భూమి మీద ఉండే ఎత్తులను కొలవడం, భూమి మీద ఎత్తును సముద్ర మట్టం నుండి కొలుస్తారు. ప్రపంచంలోని అన్ని ప్రాంతాల్లో సముద్ర మట్టం దాదాపు సమానంగా ఉంటుంది, ఎందుకంటే ప్రపంచంలోని సముద్రాలన్నీ ఒకదానితో ఒకటి కలిసి ఉంటాయి. కాంటూరు లేదా సమతల రేఖలు, కాంటూర్ లైన్స్ అంటాం. సమానమైన ఎత్తుగల ప్రాంతాలను కలుపుతూ గీసే రేఖనే కాంటూర్ లేదా సమతల రేఖ అంటారు. సమానమైన ఎత్తుగల ప్రాంతాలను కలుపుతుంది. భూస్వరూపాన్ని బట్టి ఈ కాంటూర్ రేఖలు వంకర టింకరగా ఉండవచ్చు. ఇవి ఒకదాన్ని ఒకటి ఖండించుకోవు. రెండు కాంటూర్ రేఖల మధ్య దూరం ఆ భూమి స్వరూపంపై ఆధారపడి ఉంటుంది. ఎత్తులను చూపే పటాల వల్ల ఉపయోగాలు: రోడ్లు వేసేటప్పుడు, ఆనకట్టలు కట్టేటప్పుడు ఎత్తులను తెలిపే ఈ పటాలు బాగా ఉపయోగపడతాయి. హెచ్చు తగ్గులున్న ప్రాంతంలోని రెండు ప్రదేశాల మధ్య రోడ్లను నిర్మించేటప్పుడు ఏ మార్గాన రోడ్డు వేయాలో నిర్ణయించడానికి ఎత్తులను చూపేటువంటి పటాలు ఉపయోగపడతాయి. ఆనకట్టలు కట్టేటప్పుడు ఎంత ప్రదేశం నీటిలో మునుగుతుందో లెక్క వేయడానికి కూడా ఇవి ఉపయోగపడతాయి. ఇందాక మనము భూమి మీద ఎత్తులను సముద్ర మట్టం నుండి కొలుస్తారు అని తెలుసుకున్నాం. మరి సముద్ర మట్టాన్ని కొలవడానికి ఎలా సాధ్యమవుతుంది అని అంటే, సముద్ర ఉపరితలం పైన పెద్ద చిన్న అలలు నిరంతరం వస్తూ ఉంటాయి. అవి ఎప్పటికీ కూడా స్థిరంగా ఉండవు. అంటే సముద్రం ఎత్తు నిరంతరం పెరుగుతూ తరుగుతూ ఉంటుంది. కాబట్టి ఈ సమస్యను పరిష్కరించడానికి సముద్రపు ఎత్తును వివిధ సమయాల్లో కొలిచి వాటి సగటు ఆధారంగా సముద్ర మట్టాన్ని లెక్క కట్టారు. శాస్త్రవేత్తలు అనేక సంవత్సరాల పాటు ఈ సగటు అలల ఎత్తును పరిశీలించి లెక్కించి వారికి ఒక అవగాహనకు వచ్చి సగటు సముద్ర మట్టాన్ని నిర్ధారించారు.